స్తోత్రం కలుణుగాక. వి రాజేష్ ఫ్రమ్ వరంగల్. క్రీస్తునందు ఆత్మీయ సహోదరి సహోదరులారా, మనం ఈ వీడియోలో యేసు ప్రభు చేసినటువంటి మొదటి అద్భుతం నీటిని ద్రాక్షారసముగా మార్చుట అనేటువంటి అద్భుతాన్ని నేర్చుకుందాం. ఈ అద్భుతం గలిలయలోని కానాలో ఒక వివాహంలో యేసు ప్రభు నీటిని ద్రాక్షారసముగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమని నేను బైబిల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. Arizona's green gray folder. Add app Bible. Zulu Bible Plus. Open navigation drawer button. ఈ నీటిని ద్రాక్షారసముగా మార్చుట అనేటువంటి అద్భుతం యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడి ఉంది. గమనించండి స్నేహితులారా. Menu. Bible. Read. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, చూడండి ఇక్కడ 9వ వచనంలో ద్రాక్షారసమైన ఆ నీళ్లు, అంటే నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. 10వ వచనం, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. యోహాను సువార్తలో ప్రతి అద్భుతం కూడా సూచక క్రియ అని చెప్పబడతా ఉంది. మరి ఇదే అద్భుతము వాడుక భాషలో ఎలా ఉంటుందో తెలుగు బైబిల్ అప్లికేషన్లో చూద్దాం. మోర్ ఆప్షన్ బ్రేవ్ యాడ్ యాప్ బైబిల్ న్యూ వర్జన్ రెడ్ అబట్ హోమ్ రీడ్ రీడ్ బ్లాక్ సెర్చ్ మో యోహాను 2 యోహాను సువార్త 2వ అధ్యాయం కానా పెండ్లి మొదటి అద్భుత కార్యం. కానా పెళ్ళి మొదటి అద్భుత కార్యం. కానా వివాహంలో గలిలయలో జరిగినటువంటి మొదటి అద్భుత కార్యం యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చుట. 1వ వచనం, మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్లికి యేసును ఆయన శిష్యులను కూడా పిలిచారు. విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. యేసు ఆమెతో, అయితే నాకేంటమ్మా, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆయన తల్లి పనివారితో, ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి అంది. యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోవడానికి సుమారు 100 లీటర్ల నీళ్లు పట్టే 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. రాతి బాణాలు అంటే కుండలు అన్నమాట. యేసు, ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. అప్పుడు ఆయన, ఇప్పుడు బాణలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్లారు.
ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చిందో అతనికి తెలియలేదు, కానీ దాన్ని తీసుకుని వచ్చిన పని వాళ్లకు మాత్రం తెలుసు. అప్పుడు అతడు పెళ్లి కొడుకుని పిలిపించి అతనితో అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు, అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చొక్కబారు రసం పోస్తారు, అయితే నువ్వు చివరి వరకు నాణ్యమైన రసాన్ని ఉంచావు అన్నాడు. యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు. ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత శిష్యులు తన యందు విశ్వాసముంచారు అని చెప్పబడుతోంది. మరి ఈ అద్భుతాన్ని విన్నటువంటి మనము కూడా ఆయనందు విశ్వసించాలని తెలియజేస్తూ మరొక వీడియోలో మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.